అసలే చలికాలం, ఆపై పొగమంచు. దీంతో భానుడు బద్దకిస్తున్నాడు. ఉదయం 8 దాటితే గాని దర్శనమివ్వడం లేదు. కమ్మేసిన మంచు తెరలను పూర్తిగా తొలగించేందుకు మరో గంట సమయం తీసుకుంటున్నాడు. 9 గాని జనం రోడ్లపైకి రాలేని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నగర శివార్లలో ఉదయం 9 వరకు రోడ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. పొగమంచు కమ్మేస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఔటర్లోని జాతీయ రహదారులపై లారీలను డ్రైవర్లు రోడ్ల పక్కనే నిలిపివేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, పటాన్చెరు, వరంగల్, నల్గొండ ప్రధాన రహదారులపై మంచు విపరీతంగా కురిసిందని స్థానికులు తెలిపారు. అయితే గడిచిన 4 రోజులతో పోలిస్తే నగరంలో చలి తీవ్రత కాస్త తగ్గిందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను పొగమంచు కమ్మేసింది. అటు రాష్ట జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వరంగల్, భూపాలపల్లి, హైదరాబాద్, విజయవాడ రహదారులపై వాహనాలు నెమ్మదిగా కదలాయి. యాదాద్రి ఆలయాన్ని పొగమంచు కప్పేసింది.